హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తేజస్విని పెడదలా. సో ఇంక మళ్ళీ వచ్చాను అనుకుంటున్నారా? సో యాక్చువల్గా నేను మీకు ఒక స్టోరీ చెప్దాం అనుకుంటాను. అన్నీ ఒకే రోజు చెప్పను బికాస్ లాంగ్ అవుతుంది కదా, అండ్ నేను కొన్ని కొన్ని చెప్తాను. సో మీరైతే మీ కామెంట్స్ చేయండి దీని గురించి, మీకు ఏమనిపిస్తుంది, మీ ఫీలింగ్. సో ఒక కాలేజ్లో లైక్ ఒక గ్యాంగ్ ఉందండి, అంటే యుఎస్కి వచ్చాక వాళ్ళు పరిచయం అయ్యారు ఒక యూనివర్సిటీ, లెట్స్ సే సమ్ ఓకే విల్మింగ్టన్ యూనివర్సిటీ. సో కాలేజ్లో కొంతమంది ఉన్నారు. సో అందులో పర్టికులర్లీ ఒక పేరు ఉండేది, అంటే కొంతమంది మ్యారీడ్ ఉన్నారు, కొంతమంది అన్మ్యారీడ్ ఉన్నారు. సో అందులో మాత్రం ఒక కపుల్ ఉన్నారు. సో చూడగానే అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది, ప్రపోజ్ చేశాడు. ఒక అంటే చూసిన ఒక 1 మంత్కి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత 1 వీక్కి తను యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్ని కలిసి ఉన్నారు, మాస్టర్స్ అయిపోయారు, కలిసి ఉన్నారు. సో ఆ అమ్మాయి వచ్చేసి లైక్ కలిసి ఉన్న తర్వాత లైక్ ఆ టైంలో కంప్లీట్గా తన గురించి కేర్ తీసుకున్నది అబ్బాయి అన్నమాట. లైక్ తనకి షాపింగ్ గిఫ్ట్స్ అండ్ బ్లా 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 అన్నీ ఇచ్చేసేవాడు. సో అలా ఇచ్చినప్పుడు సడన్గా ఒకసారి ఏమైందంటే ఆ అమ్మాయి జస్ట్ ఇండియా వెళ్ళేసింది, తర్వాత వచ్చింది, తర్వాత లొకేషన్ చేంజ్ అయింది జాబ్ కోసం అని చెప్పేసి వేరే లొకేషన్కి వచ్చింది. సో ఆ టైంలో ఏమో జరిగింది, ఏం జరిగిందో తెలీదు, బట్ వాళ్ళిద్దరికి బ్రేకప్ అయింది. సో బ్రేకప్ అయ్యింది అంతే. ఆ అబ్బాయి మాత్రం ఏడుస్తున్నాడు, అమ్మాయి హ్యాపీగా లైక్ అన్ని పనులు చేసేసుకుంటుంది, జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అబ్బాయి మాత్రం జాబ్ పోగొట్టేసుకొని తన కోసమే ఇచ్చుకుంటూ కూర్చున్నాడు, వై షీ లెఫ్ట్ అని. రీజన్ అయితే తెలీదు ఏం జరిగింది ఏంటి అన్నది. సో మీరు ఏమనుకుంటున్నారు, అంటే ఎందుకు బ్రేకప్ అయి ఉంటుంది అనుకుంటున్నారు, కామెంట్ చేయండి. సో నేను మీరేమనుకుంటున్నారో చూసి అనలైజ్ చేసుకొని అసలు వాళ్ళిద్దరూ ఎందుకు బ్రేకప్ అయ్యారో చూసుకొని వాళ్ళిద్దరు మధ్యలో ఏం జరిగింది అన్నీ కనుక్కొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. ఈలోపు మీరు ఒకసారి ఆలోచించండి బ్రేకప్కి రీజన్ ఏమై ఉంటుంది, ఆ అమ్మాయి ఎందుకు వదిలేసి ఉంటుంది అని. వదిలేసిన అమ్మాయే, అబ్బాయి కాదు, అబ్బాయికి స్టిల్ అమ్మాయి అంటే ప్రాణం అనమాట. ఆ అమ్మాయి మాత్రం అసలు పట్టించుకోవట్లేదు, వాళ్ళు మాత్రం వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసేసుకుంటుండు బాగా, నాకు అర్థమైపోయింది. సో మీరైతే మా రఘున అమ్మాయి ఎందుకు వదిలేసిందో మీరు మీ మాటల్లో ఒకసారి ఆలోచించి రీజన్స్ ఏమై ఉంటాయో కింద కామెంట్ చేయండి. ఐ విల్ బి వెయిటింగ్ టు సీ యువర్ కామెంట్స్. బై బై.